అందులు రసాయనిక ఎరువులను వాడకుండా సాగుతున్న ప్రకృతి వ్యవసాయం ఓ సరికొత్త సామాజిక ఉద్యమంగా మారుతోంది. ఈ నూతన వ్యవసాయం ఇప్పుడు విజయనగరం జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా ఏటీఎం అనే కార్యక్రమం ద్వారా 20 సెంట్లలో అనేక రకాల కూరగాయలు పండ్లు సాగు చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయ విభాగం సిబ్బంది. ప్రతి నెల కనీసం 10 నుంచి 25 వేల ఆదాయం పొందే మార్గంగా ఉన్న ఈ విధానం చిన్న సన్నకారు రైతులకే కాదు, భూమి లేని వ్యవసాయ కార్మికులకు వరంగా మారింది. వ్యవసాయంలో దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక పంటల సాగు విధానాలను రైతులు పాటిస్తుంటారు. దీర్ఘకాలిక పంటల జాబితాలో పండ్ల తోటలు ప్రధానంగా ఉంటాయి. పండ్ల తోటలు సాగు చేసే రైతులు ఆయా పంటల నుండి దిగుబడి పొందాలంటే కనీసం 1 సంవత్సరంపైనే ఎదురుచూడవలసి ఉంటుంది. మామిడి, బత్తాయి లాంటి పంటలు సాగు చేసే రైతులైతే ఇలాంటి పండ్ల తోటల్లో దిగుబడి పొందాలంటే కనీసం 3 సంవత్సరాలు ఎదురుచూడవలసి వస్తుంది. కాబట్టి ఇలాంటి పంటలు సాగు చేసే రైతులకు ప్రతినిత్యం ఆదాయం అందుబాటులో లేకపోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ సమస్యకు పరిష్కారంగా వ్యవసాయ అనుబంధ రంగాలను ఆశ్రయించడం, అంతర పంటలు సాగు చేయడం లాంటి ఎన్నో విధానాలను వివిధ ప్రాంతాల్లోని రైతులు తమకు అనుకూలంగా సాగు చేసుకుంటూ ముందుకు నడుస్తున్నారు. ఈ అంతర పంటల విధానాన్ని కొద్దిగా మార్పులు చేసి కొంత శాస్త్రీయత జోడించి భూమిని సక్రమంగా సద్వినియోగంతో పాటు రైతులకు పలు రకాలుగా ఉపయోగకరంగా ఉండే పద్ధతులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీరో బడ్జెట్ విధానంలో ప్రకృతి వ్యవసాయ విభాగం వారు ఏటీఎం మోడల్ నమూనాను రైతులకు పరిచయం చేస్తున్నారు. ఈ మోడల్లో రైతు ప్రతినిత్యం పంటల సాగు నుంచి ఆదాయం గడించవచ్చు. అందుకు విజయనగరం జిల్లాలో పలు గ్రామాల్లో ఏటీఎం మోడల్ను పరిచయం చేస్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేసే కూరగాయలు మరియు పండ్లలోని ఎక్కువగా ఈ పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ వాడడం వల్ల వాటి యొక్క రెసిడ్యూ ఉండడం వల్ల చాలా మందికి విపరీతమైన రోగాలు రావడానికి కారణమవుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రకృతి వ్యవసాయం సిబ్బంది ప్రతి గ్రామంలో ఈ మల్టిపుల్ క్రాప్స్ అనేది ఒకే బెడ్ మీద మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది. దీన్నే ఎనీ టైం మనీ మోడల్ కింద కూడా మేము ప్రతి రైతుకి కూడా తీసుకెళ్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుకి కానీ ఇంటికి కానీ కావలసిన ప్రతి కూరగాయలు కూడా వాళ్ళ ఇంటిలోని పెరడులోని పెంచుకొని దాని నుంచి వచ్చిన వాటిని కన్జ్యూమ్ చేయడం వల్ల వాళ్ళకి ఆరోగ్యం ఉంటుందని తెలియజేస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా మనం ఆకుకూరలు, తీగజాతి పండ్లు, అదేవిధంగా దుంపజాతి ఇంచుమించు 18 నుంచి 20 రకాల ఆకుకూరలు మనం ఒకే 2-3 బెడ్ల మీద మనం తీయడం వల్ల ఈ వైవిధ్యత వల్ల కూడా మనకి ఈరోజు ఇక్కడ చూసినట్టయితే కొన్ని మిత్ర పురుగులు కనబడుతున్నాయి. దానివల్ల మనకి రావాల్సిన ఈ శత్రు పురుగులన్నీ కూడా కంట్రోల్ చేయడం అవుతుంది. ఒకవేళ ఆ స్థాయి దాటినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ మనకు ఉన్న కషాయాలతోని ఇవి కంట్రోల్ చేసుకొని ఎటువంటి పురుగు మందులు ఆరు శీలేంద్రనాశనాలు వాడకుండా మన ప్రకృతి వ్యవసాయంలోని ఈ కూరగాయలు పండించి తినే ఏర్పాటు మనం ప్రతి క్లస్టర్ విలేజ్లో కూడా ఏపీసీఎఫ్ సిబ్బంది ద్వారా ఇది ప్రమోట్ చేస్తున్నాం. ఇది అందరూ కూడా వేసుకున్నట్టయితే అందరికీ కూడా ఆరోగ్యం ఉంటుందని తెలియజేస్తున్నాం. గుర్ల మండలం జమ్మూపేట గ్రామంలో చాలా మంది రైతులు ఈ ఏటీఎం మోడల్లో కూరగాయలు పండ్లు పండిస్తున్నారు. ఓ రైతు 20 సెంట్ల స్థలంలో 20 రకాల పంటలు పండిస్తున్నారు. ఇంటి అవసరం పోగా మిగతావి అమ్ముకుంటున్నారు. నెలకు 10 నుండి 15 వేల ఆదాయం పొందుతున్నారు. ఈ సంవత్సరం ఏటీఎం మోడల్ అనే ఒక కొత్త విధానాన్ని రైతులందరితో వేయించడం కోసమని మొదలు పెట్టాము. మొదటగా ఈ గ్రామాల్లో పనిచేసిన కార్యకర్తలతో మొదలు పెట్టాము. అయితే దీని ఉపయోగం ఏంటి అంటే ఏటీఎం మోడల్ అన్నది ఎనీ టైం మనీ అన్న మోడల్. దీనికి అయితే రైతు వేసిన దగ్గర నుంచి నిరంతరం 365 రోజులు ఆదాయం వస్తూ అదే విధంగా తన పంటని పచ్చగా కప్పి ఉంచి అన్ని రకాల పంటలతో కప్పి ఉంచడం వల్ల భూమిలో సూక్ష్మజీవులు కూడా వృద్ధి చెందుతాయని క్యాడర్స్ పొలాల్లో ముందుగా వేయించడం జరిగింది. దీన్ని చూసి ఇదే విధంగా గుర్ల మండలంలో అయితే 4 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం జరుగుతుంది. అక్కడికి వచ్చేసరికి ఇప్పటి వరకు 20 మోడల్స్ అన్న వేయడం జరిగింది. ఇది చూసి పక్క రైతులు, ఆ గ్రామానికి సంబంధించిన ప్రతి రైతులు కూడా వేస్తామని ముందుకు రావడం జరిగింది. ఈ 2-3 నెలల్లో అయితే 50-60 మోడల్స్ వేయవచ్చని అనుకుంటున్నాము. ఈ మోడల్ వేయడం వల్ల ఉపయోగం ఏంటంటే 365 రోజులు నిరంతరం ఆదాయం వస్తుంది రైతుకి. తర్వాత పంటలతో కప్పి ఉంచుతుంది. వీళ్ళు జీవామృతాలు, ఘనజీవామృతము ఇవన్నీ వాడడం వల్ల భూమిలో ఉన్న సూక్ష్మజీవులు బయటికి రావడం వలన ఇంకా పోషకాలు అన్న పంటకు బాగా వచ్చి తర్వాత పంట కూడా బాగుంటుందని
రైతులకు వివరిస్తున్నాము. అదే విధంగా ఈ రైతుకి అయితే ఇప్పటి వరకు 10 సెంట్లో వేసారు దుర్గారావు. ఇతనికి అయితే ఇప్పటి వరకు 6,000 ఆదాయం అన్నది వచ్చింది, ఆకుకూరల నుంచి తీశారు. తర్వాత టమాటా అవి ఆదాయం అన్నది వస్తుంది. ఇందులో వచ్చేసరికి ఏటీఎం మోడ్ లో 20 రకాల పంటలు అన్న వేయడం జరిగింది. అయితే ఉత్తర కోస్తాలో ఇప్పుడు మేము ఉధృతంగా ఏదైతే ఏటీఎం మోడల్ రైతుకు నిరంతర ఆదాయం వచ్చే విధంగా ఒక 20 సెంట్లలో బహుళ పంటలు అంటే ఆకుకూరలు, తీగజాతి, దుంపజాతి, అలాగే వెజిటబుల్స్, ముఖ్యంగా ఈ టమాటా, వంగ, బెండ, ఇవి అలాగే వీటితో పాటుగా మొక్కజొన్న ఎర్రపంటగా, తర్వాత ఆముదము ఎర్రపంటగా, ఇవన్నీ కూడా రైతులకు అవగాహన కల్పించి రైతు శాస్త్రవేత్తలకు మరియు మోడల్ మేకర్కు మెంటర్ కూడా సహాయంతో గ్రామాల్లో విస్తృతంగా రైతుల పొలాల్లో 20 సెంట్లలో ఏటీఎం మోడల్ వేసి సుమారుగా నెలకి ఆయనకి ఒక 10,000 నుంచి 15,000 ఆదాయం వచ్చే విధంగా ఒక సస్టైనబుల్ అంటే సుస్థిరమైనటువంటి ప్రకృతి వ్యవసాయం దిశగా ఈ రైతు సాధికార సంస్థ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. గ్రామాలందరూ కూడా రైతులు ఈ విధానాన్ని చూసి ఈ బాగుంది బహుళ పంటల విధానము అంటే ముఖ్యంగా ఈ బహుళ పంటల వల్ల నేల ఆరోగ్యం బాగుపడుతుంది, మిత్ర పురుగుల సంఖ్య పెరుగుతోంది, వానపాముల సంఖ్య పెరుగుతుంది, అలాగే దీనికి కావాల్సినటువంటి ఘనజీవామృతాలు, ద్రవజీవామృతాలు అన్ని కూడా వారి స్థాయిలోనే తయారు చేసుకోవడానికి వీలవుతుంది. ఎటువంటి రసాయనాలు వాడకుండా సమాజానికి ముఖ్యంగా రసాయన రహిత కూరగాయలను అందించడానికి ఏటీఎం మోడల్ ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము.